కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు సెప్టెంబర్ 27 ఇండియా వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇది ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్ట్లు చెప్తున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియన్స్ చెప్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం అదిరిపోయిందని తెలుస్తుంది. అసలే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో చాలా గ్యాప్తో వస్తుండడంతో దేవర మీద అంచనాలు పెరిగాయి. సోలోగా ఎన్టీఆర్ వచ్చి 6 ఏళ్ళు అవుతుండడంతో అభిమానులు ఆకలి మీద ఉన్నారు. అలాంటి వారికి దేవర టీజర్ ట్రైలర్లు మరింత ఆకలిని పెంచాయి. ఇప్పుడు దేవర మ్యానియా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ పెరిగింది. అందుకే అక్కడి ప్రీమియర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. బుకింగ్స్తోనే $2.5 మిలియన్ కొల్లగొట్టింది దేవర. ఇక ఇప్పుడు దేవర యుఎస్ ప్రీమియర్లు టాక్ అదిరిపోయింది. అయితే ఇప్పుడే సినిమాను చూసాం అంటూ విజువల్ ఫిస్ట్ అదిరిపోయింది. ఎపిక్ స్టోరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వెల్ సీన్ మాత్రం అద్దరహో అంటున్నారు. క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయిందని, దేవర ఎంట్రీకి థియేటర్లు బద్దలవ్వాల్సిందని చెప్పుకొస్తున్నారు. ఇక మొత్తానికి యాక్షన్ యాక్షన్, దేవర స్టోరీ రివీల్స్ అరౌండ్ హై యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎమోషన్స్. కొరటాల షోస్ సమ్ రా అండ్ ఇంటెన్సివ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ ఫస్ట్ హాఫ్. ఇక అనిరుద్ధ్ బీజిఎమ్స్ ఈస్ మాస్ అండ్ క్లాస్. ఎ బిట్ స్లో స్టార్ట్స్ బట్ టర్న్స్ ఎంగేజింగ్ వేర్ ఎన్టీఆర్ యాజ్ దేవర టర్న్స్ స్క్రీన్ ఆన్ ఫైర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేవర ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా అందరికీ నచ్చుతూనే అంటున్నారు. జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా ఆమె ప్రస్తావన మాత్రం చివరి వరకు ఉంటుందట. సైఫ్ జూనియర్ ఎన్టీఆర్ నటన అదిరిపోయిందని అంటున్నారు. ఇక అనిరుద్ధ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు మేజర్ అసెట్స్ అని చెప్తున్నారు. అయితే కెమెరా వర్క్, సీజీ, విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్తున్నారు. కొరటాల ఈ సినిమా హిట్ కొట్టినట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి పూర్తి రివ్యూ తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ వచ్చే సంబరాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. మొత్తానికి జేవర మరి బాక్సాఫీస్ని షేక్ చేస్తుందా, లేకుంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.